పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ 24 గంటల బంద్. పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. కోల్కతాలో వైద్యురాలిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అన్న. గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్. రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి. పెద్దపల్లి పురపాలక సంఘంలో మున్సిపల్ కార్మికులకు రైట్ కోర్స్ పంపిణీ. మున్సిపల్ కార్మికులు సురక్షితంగా ఉంటేనే మనం మన పట్టణం సురక్షితంగా ఉంటుందన్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు. అన్నా చెల్లి అక్కాతమ్ముడి మధ్య ఉండే పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పండుగ అన్న ఉపాధ్యాయురాలు శారద. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. విద్యార్థులు ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్న ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు. సోదరి తన రక్షకై, సోదరునికి కట్టే కంకణమే రక్షాబంధన్ అన్న ప్రిన్సిపల్ డిఎస్ కుమార్. పెద్దపల్లి అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. భోజనపేటలో అగ్ని ప్రమాదానికి గురైన త్రివేణి రైస్ మిల్లును సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారిన మేరపల్లి గ్రామంలోని మెయిన్ రోడ్డు నుండి తెలుగుపల్లి వరకు గల మట్టి రోడ్డు రహదారి నిర్మించి సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరుతున్న పలువురు గ్రామస్తులు. భోజనపేట గ్రామశివాల్లోని త్రివేణి రైస్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన త్రివేణి రైస్ మిల్ యజమాని కాసనగొట్టు శ్రీనివాస్. సుల్తానాబాద్ లో ఘనంగా రైతు సంబరాలు. రైతన్నల రుణభారం విముక్తి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ. 60 లక్షల రూపాయల విలువ గల CMRF చెక్కులు పంపిణీ.